అనంతపురం జిల్లా పుట్టపర్తిలో సత్యసాయి జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో ప్రతి ఏటా ఎంతో అట్టహాసంగా నిర్వహించే సత్యసాయి జయంతి వేడుకలు కరోనా విజృంభణ కారణంగా గత 2 సంవత్సరాలుగా నిలిచిపోయాయి. 2 సంవత్సరాల తదనంతరం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో బాబా జయంతి వేడుకలు వేణుగోపాలస్వామి రథోత్సవంతో ప్రారంభమయ్యాయి. మొదటగా ప్రశాంతి నిలయంలో వేణుగోపాలస్వామి, సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి ప్రశాంతి నిలయంలో సత్యసాయి వ్రతాలు ఆచరించారు. అనంతరం వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ ఉత్సవమూర్తులను వెలుపలకు తీసుకొచ్చారు. వేణుగోపాల స్వామిని రథంపై ఆసీనలను చేశారు. వేణుగోపాల రథాన్ని ప్రత్యేక పూలతో విశేష అలంకరణ గావించారు. వేడుకలను సత్యసాయి మేనేజింగ్ ట్రస్ట్ రత్నాకర్ కొబ్బరి కైకొట్టి వేడుకలు ప్రారంభించారు. రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ట్రస్ట్ సభ్యులు చక్రవర్తి, మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్లు ప్రారంభించారు. తప్పెట్లు, తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పుట్టపర్తి పురవీధులలో వేణుగోపాలుడు రథంపై ఊరేగాడు. ఈ సందర్భంగా సత్యసాయి విద్యార్థులు, సాయి భక్తులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చిన్నారులు చేపట్టిన నృత్యాలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, సాంస్కృతిక ప్రదర్శనల మధ్య రథోత్సవం వేడుక ఆద్యంతం ఆసక్తిగా కొనసాగింది. సాయి నామస్మరణతో పుట్టపర్తి పులకరించింది. వేణుగోపాల స్వామి దర్శించే నిమిత్తం అత్యధిక సంఖ్యలో సాయి భక్తులు పుట్టపర్తి పురవీధులలో బారులు తీరారు. రథంపైన నడియాడే దేవుడుగా వేణుగోపాలుడు ఊరేగింపు కార్యక్రమం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. పట్టణంలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. జయంతి వేడుకల్లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ మాట్లాడుతూ, రాత్రి నుంచి జోరుగా కురిసిన వర్షం రథోత్సవం సమయానికి నిలిచిపోయింది. అంటే బాబా మహిమేనని, ఆయన భక్తుల మధ్యలో ఎప్పుడూ ఉంటారని పేర్కొన్నారు. పార్టిసిపేట్ చేసి దాంట్లో పాల్గొని
జిల్లా నుంచి కూడా ఎంతో మంది ఈ కార్యక్రమానికి వచ్చారు. వాళ్ళందరూ కూడా కేవలం స్వామి కోసమే ఈ కార్యక్రమం మేము చేస్తున్నామనే ఒక మనసులో ఉంది కాబట్టి వాళ్ళు దేనికి వెళ్ళకుండా అందరూ కూడా ఆనందంగా పాల్గొని మనందరికీ కూడా ఈరోజు భక్తులందరికీ కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమం మరి ఎక్కడ మనం చూడలేము. యథావిధిగా మనము బర్త్డే స్వామి యొక్క పుట్టినరోజు జయంతి వేడుకల సందర్భంగా మనకు జరిగే కార్యక్రమాలు ఏమి జరుగుతున్నాయి. రేపు మహిళా దినోత్సవం ఉంటుంది, 22 స్నాతకోత్సవం ఉంటుంది, 23 స్వామి చేసుకుంటున్నాం. కరోనా కారణంగా కొన్ని మన కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, అందుకే మనం అకామిడేషన్ కానీ క్యాంటీన్స్ కానీ తెరవలేకపోయాము. ఎందుకంటే దేశ విదేశాల నుంచి భక్తులు వస్తారు కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా ఉండమని మనకు కూడా సజెషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉంటున్నాం. మనం త్వరలోనే నేను సంక్రాంతి తర్వాత మనం యథావిధిగా క్యాంటీన్స్ కానీ అకామిడేషన్స్ కానీ తెరవడానికి సిద్ధం చేసుకుంటున్నాము. అదేకాకుండా దేశ విదేశంలో అందరూ